ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ కు చేరి స్థానిక ఎమ్మెల్యే పోలీసులను నిర్బంధించే స్థాయికి తెచ్చింది. ఎరకవరం స్టేషన్ రైటర్ను నిర్బంధించిన తనుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ సంఘం డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఎరకవరం మండలం రేలంగ గ్రామంలో ఒకే కులానికి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి పోలీస్ స్టేషన్ వరకు చేరుకోవడంతో తనుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎరకవరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సాంఘీభావం తెలిపారు. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ప్రవర్తన సాగింది. అయితే ఎరగవరం ఎస్ఐకే వివి శ్రీనివాసరావు, స్టేషన్ రైటర్ ప్రదీప్ కుమార్ ఎమ్మెల్యే వచ్చినా స్పందించలేదని ఎమ్మెల్యే ఆగ్రహమయ్యారు. తనుకు ఎమ్మెల్యే తమను నిర్బంధించారని విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులను తాను నిర్బంధించలేదని ఎమ్మెల్యే చెబుతుంటే పోలీస్ సంఘాలు మాత్రం విధులలో ఉన్న పోలీసులను నిర్బంధించడం అమానుషమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తామని వారు తెలిపారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో ప్రాణత్యాగాలకు సిద్ధమని, ఎస్ఐ రైటర్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే హైకోర్టులో పిటిషన్ వేసి తేల్చుకుంటామని రాష్ట్ర పోలీసుల సంఘం హెచ్చరించింది. 5/2017 విధి నిర్వహణలో ఉన్న ఎరగవరం ఎస్ఐ గారు మరియు స్టేషన్ రైటర్ గారిని నిర్బంధించి అంతే దాని ఆయన ఇద్దరి మీద దాడి చేయడాన్ని అత్యంత నీచమైన హేయమైన చర్యగా పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే ఇటువంటి దాడిని ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యే తనుకు ఎమ్మెల్యే గారు, తర్వాత ఆయన అనుబంధీయుల్ని తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ విషయాన్ని గౌరవ స్పీకర్ గారికి, శాసనసభ స్పీకర్ గారికి, ఎథిక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. అలాగే సమగ్రమైన నివేదికను తయారు చేసి డీజీపీ గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రుల గారికి కూడా ఈ మొత్తం వివరణ జరిగినదంతా చెప్పి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాలలో ఎక్కడైతే శాంతి భద్రతలు పరిరక్షింపబడతాయో అక్కడే రాష్ట్రాభివృద్ధి దోహదపడుతుందని అనేక మార్లు చెప్పి ఉన్నారు. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ చర్యలు చేసినటువంటి తనుకు ఎమ్మెల్యే గారి మీద కఠినమైన చర్యలు తీసుకొని పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని, మనోభావాలని కాపాడవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. అలాగే ఒక శాసనసభ్యుడిగా ఉన్న మీరు ఎంతో హుందాగా మీ ప్రవర్తన ఉండాలి, కానీ ఆ విధంగా కాకుండా ఒక నీచమైనటువంటి ఒక రౌడీ మాదిరిగా మీరు ఈ దుర్మార్గమైన చర్యలు చేయడాన్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి చర్యలు కన్నా మళ్ళీ పునరావృతమైతే మా ప్రాణ త్యాగానికైనా వెనుకోడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అనేక మార్లు పదే పదే మేము రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఆ విజ్ఞప్తులు కూడా మీరు పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం సమాజానికి కూడా మంచిది కాదని, ఈ విధంగా మళ్ళీ పునరావృతం అయితే ఇది రాష్ట్రాభివృద్ధి కూడా ఈ విధంగా కుంటుపడుతుందని, మరొకసారి ఇది పునరావృతం కాకుండా ఉండాలని పోలీస్ అధికారుల సంఘం గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. మాకు ఎలాంటి రాజకీయ జోక్యం కానీ ఎలాంటి ఇది కానీ మాకు ఉండవండి. ఎవరు తప్పు చేసినా కూడా మేము ఇలాగే స్పందిస్తాం. కాకపోతే మీకు మేము చేసినటువంటి ఆ యొక్క అభ్యర్థనలు మీకు చేరి ఉండకపోవచ్చు, కానీ ప్రతి దాని మీద కూడా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇక మీద జరిగితే ప్రాణ త్యాగానికైనా మేము వెనుకాడుకున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరొక